Hi friends, voila, fried piece biryani cheyabothuna then process elago recipe elago meeku chupiyabothuna. Let's start the recipe. Okay friends, ippudu nenu rice 750 grams teeskuna, basmati rice. Tarvata chicken vachesi 500 grams teeskuna. Okay na, equal kavalante equal kuda pettukochu ratio. Okay na, rice ni mancha wash chesukoni nana pedadam. Okay na, oka 1 hour aina nanali rice. Chudandi friends, ivanni masalalu teeskuna, shajira, ilachi, lavanga, marathi mogga. Okay, idi flavor, star flavor. Okay, idi pedda ilachi, anasa povu, idi ivanni veskundam indulo. Okay na, ivanni veskon nana pettukundam rice. Danto paatu andaru marchipotharu, meeru appudu marchipotharu salt eyadamu. Salt is important. Okay, మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ తక్కువ ఉంటే బిర్యానీ టేస్టే రాదు. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చికెన్ మిక్స్ చేసుకుందాము. ఓకే, చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము 1 స్పూన్. మీ టేస్ట్కి సరిపడా చిల్లీ పౌడర్ కారం. ఓకే, తర్వాత సాల్ట్ కొంచెం వేద్దాము, ఎక్కువద్దు, 1/2 స్పూన్ వేస్తున్నాం. మళ్ళీ తర్వాత వేసుకుందాము. ఓకే, నెక్స్ట్ చికెన్ మసాలా. ఓకే, నెక్స్ట్ గరం మసాలా వేద్దాము. ఒరిజినల్ గరం మసాలా కొంచెం వేసినా ఒక పించి సరిపోతుంది. మీరు ధనియాల పొడి వేయకుండా చేసిన అనుకోండి, కొంచెమే పడుతుంది. ధనియాల పొడి వేసి ఒక 1 స్పూన్ వరకు వేయాల్సి వస్తుంది. ఓకే, ధనియాల పొడి 2 స్పూన్స్. నెక్స్ట్ లిటిల్ బిట్ ఆఫ్ కసూరి మేతి, ఒక 2 హ్యాండ్స్ వేసుకొని ఇట్లా అనుకోవాలి. అంతే, ఇట్లా రౌండ్ రౌండ్ తిప్పుతూ ఉంటే అయిపోతుంది, వచ్చేస్తుంది. ఓకే, సాఫ్ట్ అయిపోతుంది. తర్వాత ఇలా కడేరు అని మనం లైట్ చేద్దాం. కొంచెం మిక్స్ కావాలి కదా, అన్ని పీసెస్కి పట్టాలి కదా. ఓన్లీ 1 స్పూన్. ఓకే, ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుందాం. ఓకే, దీన్ని నెక్స్ట్ ఇప్పుడు కొంచెం కలిపేసుకున్నాం కదా, మంచిగా ఒక పించ్ ఇలాచి పౌడర్ వేద్దాం. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఓకేనా, ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాం. ఓకే, ఆయిల్ ఎక్కువ వేసుకోకండి, అంటే ఫ్రై పీస్ అంటేనే ఆయిల్, కానీ ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మొత్తం ఆయిల్ ఆయిల్ ఉంటుంది, మొత్తం మంచిగా అనిపించదు. కొంచెం ఆయిల్ పోసుకొని ఇప్పుడు వేడి చేసుకున్నాం దీన్ని ఆయిల్ని. ఓకే, ఆయిల్ వేడి అయిపోయింది. ఇప్పుడు మనం కలుపుకున్న చికెన్ ఉంది కదా, ఇప్పుడు ఈ చికెన్ అంతా ఇందులో వేసి మంచిగా ఫ్రై చేసుకుందాం. ఓకేనా, జస్ట్ ఇట్లా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఓకేనా, అంటే ఓకే అంతే షాలో ఫ్రై అంటారు కదా, ఇలా షాలో ఫ్రై చేసుకోండి. ఓకేనా, మంచిగా ఫ్రై కావాలి చికెన్. ఓకే, వాటర్ ఉండదు ఇందులో చికెన్లో, వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నేను ఇందులో కర్డ్ ఎందుకు వేసానంటే దాని ఏ రోల్ ఉంది ఏంటిదంటే, ఇప్పుడు మనం ఫ్రై పీస్ అని తినగానే చాలా గట్టిగా ఉంటుంది పీస్ లోపలికి కూడా పోదు గొంతులోకి. ఓకేనా, ఇట్లా కర్డ్ వేసుకున్నాం అనుకో లైట్గా టెండర్ లోపల నుంచి సాఫ్ట్ ఉంటుంది. ఓకే, బయట నుంచి మంచిగా ఫ్రై అయిపోతుంది. పెట్టుకొని కుక్ చేసుకుందాం. ఓకేనా, ఫ్రై చేసుకుందాం మంచిగా. చికెన్ కుక్ అయ్యే వరకు మనం రైస్ కూడా ఆన్ చేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు చికెన్ హాఫ్ కుక్ అయిపోయింది, 50% కుక్ అయిపోయింది. చూడొచ్చు, ఓకే, ఇది ఫ్రై కావాలా, ఉడికింది కానీ ఫ్రై కావాలి. వాటర్ ఉన్నాయా, ఈ వాటర్ అంతా వెళ్ళిపోతుంది. ఓకే, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. ఓకే, అట్లానే ఇప్పుడు రైస్ ఆన్ చేసినాను, 1 అవర్ నానిచ్చిన రైస్ నాననిచ్చిన. ఇప్పుడు హైలో పెట్టుకొని రైస్ ఉడికే 80% వరకు ఉడకాలి. ఓకే, చికెన్ మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాం,
ఓకే మీ టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని కలిపేసేయండి. ఇక బంద్ చేద్దాం, ఫ్లేమ్ అయిపోయింది. ఓకే ఇప్పుడు రైస్ రెడీ అవుతుంది. ఓకే చూడండి ఫ్రెండ్స్, రైస్ 80% వరకు కుక్ అయిపోయింది. సో ఇట్లా అంటే ఇట్లా అయిపోవాలి. ఓకే ఇంకో ఇట్లా ఉత్తగా పోవాలి. ఇప్పుడు రైస్ ఇందులో వేద్దాం, కొంచెం కింద ఆయిల్ పోసుకొని ఇప్పుడు వేద్దాం రైస్. ఓకేనా? ఇప్పుడు ఇలాచీ పౌడర్ ఇట్లా చదువుకుందాం. ఓకేనా? ఇట్లా ఒక లేయర్ వేసి చల్లుకొని ఇప్పుడు చికెన్ పెట్టేద్దాము. ఓకేనా? ఇట్లా మనం ఫ్రై చేసుకున్న ఫ్రై పీసెస్ ఉన్నాయి కదా, ఇవన్నీ వేసేద్దాం. నెక్స్ట్ కొత్తిమీర వేస్తున్నాను పైనుంచి. ఓకేనా? నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్. నెక్స్ట్ దిస్ ఈస్ లెమన్ జ్యూస్. ఓకేనా? ఒక 2 lemons ఇవి. ఓకేనా? 2 lemons వేసుకుంటున్నాను నేను. ఎక్కువ కావాలంటే వేసుకోండి. తర్వాత నెయ్యి, ఘీ, దేశీ ఘీ, హోమ్ మేడ్. ఓకే ఇప్పుడు కలర్ చేస్తున్నాను, ఆరెంజ్ చేస్తున్నాను. ఆప్షనల్, ఇది మీ ఇష్టం, వేసుకోవచ్చు వేసుకుంటాం. జాజికాయ పౌడర్ అంటారు దీన్ని. ఇది పైన వేసుకోవాలి, టాప్ అన్నీ వేసేసినాక లాస్ట్ పైన వేయాలి. దమ్ పెట్టినప్పుడు లోపల మంచి ఆ ఫ్లేవర్స్ అన్నీ లోపలికి వెళ్ళిపోతుంది. ఓకేనా? ప్యాచ్ పౌడర్ వేసుకుంటున్నాం మళ్ళీ కొంచెము పైనుంచి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని దమ్ చేసుకున్నాం. ఓకేనా? మంచిగా దమ్ కావాలి. ఇది హైలో ఒక 5 minutes పెట్టుకొని తర్వాత సిమ్ చేసుకున్నాం. దమ్ కానీ ఇక్కడ పైన ఒక మంచి వెయిట్ పెట్టినాను. ఓకేనా? ఇప్పుడు ఓపెన్ చేయబోతున్నా దీన్ని. వావ్, ఇప్పుడు చూద్దాం అయిందో. ఇప్పుడు అయింది కదా, ఓపెన్ చేసి చూద్దాం కింద నుంచి అయిందో. చూడండి వాటర్ లేవు, మంచి కుక్ అయిపోయింది. ఓకేనా? చూడండి మంచి పుల్లలు పుల్లలు నేనే కదా రైస్. దీన్ని ఒక 1 hour వదిలేదు దమ్ మూత పెట్టి. ఓకేనా? ఉమ్మగిల్లుతుంది. సరేనా? అయిపోయింది. ఇప్పుడు చూపిస్తాను. చూడండి ఎంత టేస్టీగా ఉంది. నౌ వి ఆర్ గోయింగ్ టు టేస్ట్. చూడండి ఎంత మంచిగా పొడి పొడిగా పుల్లలు పుల్లలు. రైస్ ఆయిల్ లేదు, చాలా లైట్ ఆయిల్. సూపర్ ఫ్రై చికెన్ బిర్యానీయా? ఫ్రై చేసినట్టుంది, ప్లస్ దమ్ అయింది, డబల్ డోస్. సూపర్. ఖచ్చితంగా ట్రై చేయండి. రెసిపీ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.